अत्तम टीवी की स्वागत अत्तम टीवी कालीफ्लावर टमाटो फ्राई एला तैयार चेलो ने दीन तैयार की कावास पदार्थ फ्रेश गोभी अंत कालीफ्लावर हाफ केजी टमाटाल मूड़ पड़नवे तीस करीवेपाक उल्लिपाय ఒకటి మీడియం సైజ్ ది పచ్చిమిర్చి 3 ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకోండి అల్లం ఎల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ ధనియాల పొడి 1 టీస్పూన్ జీలకర్ర పొడి చిటికెడు నూనె 2 టీస్పూన్లు ఉప్పు రుచికి సరిపడా పసుపు కొద్దిగా కారం 2 టీస్పూన్లు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం मुंदुगा कालीफ्लावर नी शुभ्रंगा रनिंग वाटर लो कड़िगी इला फ्लोरेट्स लागा कट चेसुकोवाली ई विधंगा फ्लोरेट्स लागा कट चेसुकोनी पक्कन पेट्टुकोंडी मुंदु रनिंग वाटर लो कड़िगिते बागुंटुंदी अलागे मरी चिन्नगा काकुंडा मरी पेद्दगा काकुंडा मीडियम साइज फ्लोरेट्स लो कट चेसुकोनी पक्कन पेट्टुकोंडी ఇలా రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ బాయిల్ చేయండి అందులో కొంచెం salt వేయండి ఇవొక 5 నిమిషాలు ఇలా కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి ఈ విధంగా 5 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి టమాటా కట్ చేసి ఉడకబెట్టుకున్న ఫ్లోరెట్స్ కూడా పక్కన పెట్టుకోండి ఒక బాండిలో నూనె వేసి బాగా కాగించాలి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించాలి పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుంటే ఈ ఫ్రైకి బాగుంటుంది ఇలా అవి కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ బాగా వేగిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా గోబీ వేయండి ఈ కాలీఫ్లవర్ వేసి బాగా కలయబెడుతూ వేయించుకోవాలి నూనెలో కాలీఫ్లవర్ వేగాలి ఈ పచ్చి వాసన ఉంటుంది అదంతా పోయేంత వరకు ఇలా 5 నిమిషాలు వేయించాలి ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేయండి టమాటా ముక్కలు వేసి 5 నిమిషాలు బాగా వేయించాలి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు వేయించాలి మూత పెడితే త్వరగా మగ్గుతాయి తర్వాత మూత తీసి ఈ విధంగా చూస్తే టమాటాలు కూడా మెత్తబడి ఉంటాయి మళ్ళా కలయబెడుతూ ఇలా బాగా వేగేంత వరకు వేయించండి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత కారం వేయండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి ఇవన్నీ కలిసేలాగా
మళ్ళీ ఒకసారి కలిపెట్టాలి. మరో 5 నిమిషాలు సాల్ట్ చేద్దాం. ఇలా బాగా వేగుతాయి. ఆల్రెడీ కూర తయారైనట్టే. ఇప్పుడు అందులో కరివేపాకు వేయండి. ఓకే, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయండి. ఒక నిమిషం సాల్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన గోబీ టమాటా ఫ్రై రెడీ అయింది. ఇది సైడ్ డిష్గా కూడా ఎంత బాగుంటుంది. అలాగే డైరెక్ట్ ఫ్రై లాగా కూడా తీసుకోవచ్చు. మరికొన్ని రెసిపీస్ కత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.